वेलकम टू नागवेणी किचन चयबो रेसीपी टमाटा चार चेसुकोबोतुन्नामु चाला सिंपल गा टेस्टी गा उंटुंदंडी राइस लेकी टमाटा चार लेकी मंची फ्राई एदैना गानी बागुंटुंदंडी नेनु टमाटालु 6 तीसुकुन्नानंडि पेद्द साइजु इट्ला क्लीन चेसुकोनि मनं कट चेसुकोवाली इप्पुडु ओक टमाटानु 4 दब्बलुगा कट चेसुकुंदामु మనకు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా కుక్ అవుతాయి మనకు ఎనుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మామూలుగా అయితే టమాటాలు కూడా ఉడికించుకోవచ్చుండి పైన స్కిన్ తీసి కూడా మనం చేసుకోవచ్చు ఉడికిన తర్వాత అన్ని టమాటా ముక్కలు కట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక దవర్లో గాని గిన్నెలో గాని వేసుకోవాలి మనకు ఎనుకోవడానికి ఇది బాగుంటుంది కాబట్టి మనం ఈ దవర్లో వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు చింతపండు అంత బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికాయండి ఇప్పుడు మనం దించేసి బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకొని గుద్దికడతో ఇప్పుడు మనం ఎనుపుకోవాలి ఇట్లా బాగా మెత్తగా వచ్చేటట్టు ఎనుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే మనం అంత మెత్తగా ఎనుకోవాలి ఇప్పుడు ఎనుకున్న తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కింద ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్పూన్ తో కలుపుకుంటే మనకు టమాటా గుజ్జంతా బౌల్ లోకి వస్తుందండి అప్పుడు మళ్ళా మనం ఒకటి రెండు సార్లు మనం కొంచెం వాటర్ పోసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉండే టమాటా ముక్కలు ఉంటే కూడా మనం చేతితో కూడా పిసికి మనం అందులో పోసుకోవచ్చు ఇప్పుడు ఇదే మాదిరి కొంచెం వాటర్ వేసి కూడా మనం ఇలా చేసుకోవచ్చుండి ఇప్పుడు టమాటా జ్యూస్ అంతా మనకి ఇందులోకి వచ్చేసింది ఇప్పుడు మనం ఈ పిప్పి పడేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ లిగించుకొని పోపు పెట్టుకుందాము ఇప్పుడు బండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ధనియాలు చిన్న స్పూన్ తో ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇట్లా గాట్లు పెట్టుకొని ఎండుమిర్చి 3 వేసుకున్నాము పోపు వేగేటప్పుడే కొంచెం కరేపాకు కూడా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ వస్తుందండి టమాటా చారుకు చాలా టేస్ట్ కూడా ఉంటుంది టమాటా చారులో మామూలుగా అయితే ఆనియన్స్ కూడా వేసుకుంటారు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కారం పొడి 1/2 స్పూన్ వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న టమాటా చారుని వేసుకోవాలి మళ్ళా మనం ఎంత వాటర్ పడుతుందో చూసుకొని వేసుకోవాలండి దాదాపు 1 లీటర్ దనక మనకు వాటర్ అయితే పడతాయి करेक्ट उप्पु मन चेक चेसुकोवाली टमाटा चारुकु उप्पु कारं मनकु पुलुपु करेक्ट उंटे चाला टेस्ट उंटुंदंडी मूडु करेक्ट चूसुकोवाली इप्पुडु कोंचेम कोत्तिमीर याड चेसुकोवाली 10 एल्लुल्लि रब्बलु इट्ला मेत्तगा कच्चापच्चगा दंचुकोनि वेसुकोवाली इप्पुडु सिम लो मनकु पोंगोच्चेंत वरकु उडिकिंचुकोवाली इप्पुडु मूत तीसि चूद्दामु इट्ला बागा मरगालंडि मरिगेटप्पुडु इप्पुडु मनं रसं पोडि याड चेसुकोवाली ఫుల్లుగా 2 స్పూన్లు మనం రసం పొడి కూడా యాడ్ చేస్తున్నాము ఇది నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నండి మళ్ళా మనకు ఒకాల లేకపోతే మనం బయటది కూడా వాడుకోవచ్చు ఈ టమాటా రసం అయితే మనకు ఒక 10 నిమిషాలన్నా బాగా ఉడకాలండి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ మనకు టమాటా రసం రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి